ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక అలాగే వీక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మధ్యన సహోదరి సౌమ్య గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ కౌంటర్ టు గంట కృపారావు అని చెప్పి ఒక వీడియోని చేయడం జరిగింది దానికి కౌంటర్గా మరి ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను మొదటిగా మరి సహోదరి సౌమ్య గారికి కూడా నా శుభాశిష్యులు తెలియజేస్తున్నాను చాలా చక్కగా బాగా మాట్లాడినటువంటి మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానమ్మా వీడియోలో మీరు స్టార్టింగ్లో కుమార్ గారికి మూల గ్రంథాలు తీసుకొని రావాలి వ్యాస మహాభారతం నుండి మరి తీసుకొని వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పారు అయితే ఈ పిఎస్ కుమార్ అయితే ఏంటి అంటే మనం చేసేటువంటి కౌంటర్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఫస్ట్ విజయ్ కుమార్ మీద మనం ఏవైతే కౌంటర్స్ చేస్తున్నామో వాటికి సంబంధించి మాట్లాడుతూ వ్యాసుడి చరిత్ర గురించి అతను ఎత్తడం జరిగిందనమాట వ్యాసుడి గురించి మాట్లాడాడు సో అతను ఏదో పెద్ద నా మీద కౌంటర్ చేశానని అతను ఫీల్ అవుతున్నారు మీరు కనుక నా మీద ఈ వ్యాస మహాభారతం గురించి మాట్లాడాలి అనుకుంటే మూల గ్రంథం అంటే వ్యాస మహాభారతం నుంచే మాట్లాడింది అప్పుడు నేను మీతో మాట్లాడతాను మీరు ఆంధ్ర మహాభారతం పట్టుకొచ్చి ఆంధ్ర మహాభారతంలో ఉన్నవి చూపించి ఏదో ఎస్విబీసీ వాళ్ళు మనకి ప్రచురించేస్తే అది మనకి మూల గ్రంథం అయిపోదండి అది మూల గ్రంథం అయిపోతుంది సో మూల గ్రంథం ఏదైతే ఉందో మహాభారతం శ్లోకాలతో సహా చూపించండి ఇది పద్యాలతో సహా చూపించారుగా అది కూడా అలానే శ్లోకాలతో సహా చూపించగలిగితే చూపించి అప్పుడు మాట్లాడండి కుమార్ గారు ఆంధ్ర మహాభారతం నుండి మరి తీసుకొని మాట్లాడుతున్నారు దాని నుండి కాదు దాని నుండి అయితే నేను మాట్లాడను మూల గ్రంథం అయినటువంటి మహాభారతం నుండి తీసుకురావాలి అని చెప్పారు ఎందుకంటే ఎస్వీజి వాళ్ళు ఈ ఎస్వీబీసీ వాళ్ళు ప్రచురించేటటువంటి మూల గ్రంథం అయిపోదు ఎస్వీజి వాళ్ళు ప్రచురిస్తే అది మూల గ్రంథం అయిపోదు అని చెప్పారు ఆ మూల గ్రంథం నుండి అయితే మీరు మాట్లాడండి అనొచ్చు ఆ హక్కు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే ఎవరైతే ఇంకొక వేరే రైటరు మూల భాష నుండి తీసుకొని వచ్చి మరి ఏ రైటర్ అయితే లేకపోతే ఏ ప్రచురణకర్త అయితే వస్తారో ఆయన వక్కిరీకరించిన లేకపోతే దాని తర్జుమాలో రాంగు చేసిన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసినా లేకపోతే కలిపి చెరిపినా లేకపోతే వాటిని భాష్యం చెప్తున్నా అప్పుడు మీరు ఆడే మాట్లాడచ్చు అయితే దీన్ని మీరు ఖండించగలరా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించినటువంటి ఆంధ్ర మహాభారతం నుండి మరి టిఎస్ కుమార్ గారు ఆ బుక్ను తీసుకున్నారో ఆ పుస్తకం అనేది మరి పూర్తిగా వక్రీకరించబడింది పూర్తిగా మరి మూల గ్రంథానికి విరోధంగా వ్రాయబడింది లేకపోతే అది సరైనటువంటి రీతిగా లేదని మీరు ఏమైనా బయటికి దాన్ని అనౌన్స్ చేయగలరా అది నేను అడుగుతున్నాను సౌమ్య గారికి అయితే మీరు అలా భావిస్తున్నారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏవైతే ఆ పుస్తకాలు రాస్తున్నారో ఆ పుస్తకాలని ఇవన్నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మూల భాషలో నుండి నువ్వే చదవండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏవి ప్రచురిస్తున్నారో వాటిని చదవకండి వాటి నుండి మరి వాటినే సత్యంగా భావించకండి అని మీరు ఏమైనా వీక్షకులు పిలుపునివ్వగలరా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఖండిస్తూ మీరు ఒక వీడియో చేయగలరా మీరు ఒకటి అన్నారు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురిస్తే అది మూల గ్రంథం అయిపోదు దాని నుండి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడను అన్నారు అంటే దాని అర్థం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏవైతే ప్రచురిస్తున్నారో ఆ పుస్తకాలు కల్పితాలని ఆ పుస్తకాలు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయని ఆ పుస్తకాలు మరి అవి ఏ విధముగా సరైనవి కావు అన్నటువంటి అర్థం కదా మీది మరి ఆ అర్థమైతేనే మరి మీరు ఇలా అవి మాకు ప్రామాణికం కాదన్నారు ఒకవేళ అది ఎందులో టిఎస్ కుమార్ గారు మాట్లాడే కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ని తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్కి మూల గ్రంథాల్లో ఉన్న కాన్సెప్ట్కి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కుమార్ గారు తీసుకొచ్చే కాన్సెప్ట్కి మధ్య ఏ విధమైన వ్యత్యాసం ఉంటే దాన్ని మీరు చెప్పాలి దాన్ని మీరు తెలియజేయాలి ఇదిగోండి ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని దాన్ని మీరు మీరు ముందు మీ మీరు ఏవైతే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎవరికి తోచినట్టుగా వారు రాసుకుంటున్నారు ఎవరికి తోచినట్టుగా వారు ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు తర్జుమాలు చేసుకుంటున్నారు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు వాళ్ళని మీరు ఖండించడం పోను ఖండించడం లే సరి కదా మీరు వచ్చి బైబిల్ మీద వీళ్ళు బైబిల్ అది ఉంది ఇది ఉంది అంటున్నారు ముందు మీది మీరు ప్రక్షాళన చేసుకోండి మీది మీరు ముందు కరెక్ట్గా చూడండి అది కరెక్ట్ కాదన్నారు ఓకే మరి ఈ అందులో నుండి వచ్చి మాట్లాడితేనే ఆ గ్రంథం పట్టుకుని వచ్చి మాట్లాడితేనే నేను మాట్లాడతానన్నారు అంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి తప్పని మీరు అంటున్నట్టే కదా వారిని మీరు ఖండించండి మీరు ఖండిస్తూ కూడా ఒక వీడియో పెట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను లేకపోతే ఎందుకు వద్దన్నారు కూడా ఒకవేళ నేను చెప్పేది కాకపోతే ఎందుకు ఆ గ్రంథం కాదు అందులో ఫలాన తప్పులు ఉన్నాయి ఇదిగో ఇందులో ఇది ఒరిజినల్ అని ఉంటే ఎందుకు ఒప్పు కూడా మీరు చెప్పండి అలాగే మరి గొర్రెలు అని అన్నారు గొర్రె ఏంటి పాపి ఏంటి అన్నారని ఆ విషయంలో మాట్లాడుతూ గొర్రెలు కూడా మీరు అడిగిన ప్రశ్నలు కోవలోనికే వస్తాయి మీరు కూడా అంతేనా అన్నారు ఆవు ఏ కోవ కింద వస్తుందో గొర్రెలు కూడా ఆ కోవ కిందకే వస్తాయి అంటున్నాను నేను అయితే మీరు కూడా అంతేనంటే మీరు అంతేనేమో కానీ అంతే కాదు ఎందుకంటే నేను గొర్రెని అమ్మ అండం లేదు అలాగని ఆవుని కూడా అమ్మానట్లేదు కాకపోతే మీరే ఆ కోవకు వస్తారు అలాగే మరి ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఏదైతే ప్రవీణ్ బాబు కౌంటర్గా ఒక వీడియో చేశారో దానికి కామెంట్లుగా చాలామంది క్రైస్తవులు చాలా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడారు ఇదేనా మీ సహనం ఇదేనా మీ ఓర్పు అనే మాటని నేను ఈరోజు ఆ విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నాను మరి కింద కామెంట్ సెక్షన్ లో వచ్చేటటువంటి దరిద్రమైన పదాలు తలుచుకుంటేనే మొత్తం అసలు రాదు అసలు అలాంటి మాటలు మాట్లాడటానికి తలుచుకుంటేనే దరిద్రం అది అలాంటి మాటలు మాట్లాడేటువంటి మీ వాళ్ళ సంగతి మరి మీకే వదిలేస్తున్నారు దాని గురించి తప్పు ఎవరు చేసినా అది తప్పే క్రైస్తవుడు చేసినా హిందువు చేసినా ముస్లిం చేసినా జనరల్గా నేను ఆ వీడియో కామెంట్లు ఏవి చూడలేదు నాకు అంత టైం ఉండదు అంత టైం లేదు ఎవరో ఒక కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్కి ఉన్న కామెంట్లన్నీ చదువుకుంటూ అంత సమయం నాకు లేదమ్మా నేను ఆ కామెంట్లు చూడలేదు అయితే ఈ సమయంలో ఒకవేళ మీరు చెప్పిందే నిజమై ఉంటే కనుక ఎవరైనా అంతటి దుర్భాషలతో కామెంట్లు పెట్టుంటే నూటికి నూరు శాతంగా నేను ఆ యొక్క విషయాన్ని నేను ఖండిస్తున్నాను అది తప్పని అటువంటి వల్గర్ లాంగ్వేజ్తో భూతులతో మరి దుర్భాషలతో చదవడానికి సక్యము కానీ వినడానికి సక్యము కానీ అటువంటి కామెంట్లు ఒకవేళ చేస్తుంటే అటువంటివి తప్పని నూటికి నూరు శాతంగా అవి తప్పని నేను ఖండిస్తున్నాను వారు క్రైస్తవులైనా సరే ఆ క్రైస్తవులని పేరు వారైనా సరే అది తప్పు అవి చాలా పొరపాటు ఎందుకంటే బైబులు చెప్తుంది ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది ఐదవ అధ్యాయంలో నాలుగవ వచనంలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులై మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు బైబుల్ ఏం చెప్తుందంటే బూతులు పోకిరి మాటలు సరసోక్తులు ఉచ్చరింపకూడదు వాటిని పలకూడదు వాటి పేరెత్తకూడదు ఇవి మీకు తగవు ఇవి పరిశుద్ధులకు తగవు దేవుని బిడలకు తగవు అని బైబులు అందం చెప్తుంది అంటే బైబులు దాన్ని ఖండిస్తుంది ఎవరైనా క్రైస్తవులు అని చెప్పుకుంటూ లేకపోతే ఒక పేరుకి క్రైస్తవులుగా ఉండి ఇటువంటి వల్గర్ కామెంట్స్ పెడితే నూటికి నూరు శాతంగా అది తప్పు అది దేవుని దృష్టిలో నేరం అటువంటి కామెంట్స్ పెడుతున్నటువంటి సహోదరులకు కూడా ఈ సమయంలో నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి సహోదరులరా ఒక సత్యాన్ని సత్యంగా నిరూపించడానికి అసత్యమైనటువంటి మార్గంలో దేవునికి విరోధమైన మార్గంలో వెళుతూ ఒక సత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించకూడదు అది చాలా విరితనం యేసు ప్రభు పరిశుద్ధుడు కలంకము లేని దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపించబోనుకున్న ఆయన బిడ్డలు కూడా మాటలో చూపులో చేష్టలో ప్రవర్తనలో కూడా పరిశుద్ధంగా ఉండాలి సహనాన్ని కోల్పోకూడదు ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత రెచ్చగొడుతున్నా ఎన్ని దుర్భాషలు మాట్లాడుతున్నా మనం ఏసుప్రభు సెలువు మీద చూపించిన ప్రేమ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అనేటటువంటి ఆ యొక్క గొప్ప మాటల్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ బైబిల్లో ప్రభు ఏ విధమైనటువంటి బోధలు చేశారో ఏసుప్రభు ఏం చెప్పారో వాటిని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతూ ఉండాలి కానీ ఎదుటి మనిషి ఏదో మనల్ని పది మాటలు దుర్భాషలుగా మాట్లాడారని చెప్పి మనం సహనాన్ని కోల్పోతూ తిరిగి మనం ఆ మాటలు మాట్లాడితే ఎదుటి మనిషికి మనకి తేడా ఏమీ ఉండదు కాబట్టి ఎవరైనా ఈ ఈ వీడియోలనే కాదు ఏ వీడియోలో కూడా క్రైస్తవులకు నేను ఇస్తున్నటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి సందేశం మనం పెట్టే కామెంట్ అనేది ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి ఆలోచింపజేసినట్టుగా ఉండాలి అంతేగాని మనం ఏదో పది తిట్లు తిట్టేసి ఏదో చేస్తే మనం సహనాన్ని కోల్పోకూడదు దీనిని నేను క్రైస్తవుడికి తెలియజేస్తున్నాను అయితే మరి వీక్షకులారా అలాగే సౌమ్యముగా సౌమ్యకు కూడాను నేను తెలియజేస్తున్నాను మా ఇది తప్పు ఎవరైనా ఒకవేళ మీరు దుర్భాషలతో కామెంట్లు పెట్టారన్నారు కదా ఒకవేళ అది నిజమై ఉంటే అది తప్పు దాన్ని నేను ఖండిస్తున్నాను అయితే ఇంకొక విషయం మీరు ఆ వీడియోలో మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే బ్రాహ్మణులు స్వచ్ఛమైన బ్రాహ్మణులు అని చెప్పలేము అందరూ అని చెప్పలేము స్వచ్ఛమైన బ్రాహ్మణులనే అన్నాం ఎందుకు అంటే అందరూ కూడా లేరు ఇప్పుడు ప్రతి బ్రాహ్మణుడు కూడా అంటే చదువులని లేకపోతే ఉద్యోగాలని వాటికి వెళ్తున్నారు తప్పితే వేదాన్ని నేర్చుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు ఆ కొద్ది మందిలోనూ కూడా స్వచ్ఛమైన వాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు ఆ కొద్ది మంది మాత్రమే ఈ గొవకు వస్తారు అందరూ బ్రాహ్మణులు కాదు సద్బ్రాహ్మణులు కొంతమంది సద్బ్రాహ్మణులే ఆవుతో సమానం అని చెప్పారు మీరు అక్కడ మాట్లాడుతూ అంటే ఎందుకంటే ఎవరైతే అగ్నిహోత్రులుగా ఉంటారో ఎవరైతే స్వచ్ఛమైన బ్రాహ్మణులే బ్రాహ్మణులు అందరూ బ్రాహ్మణులు కాదు స్వచ్ఛమైన బ్రాహ్మణులు అంటే అలాంటివారు కొద్దిమందే ఉన్నారు ఎందుకంటే చాలామంది చదువులకి ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు స్వచ్ఛమైన వారు కారు స్వచ్ఛమైన బ్రాహ్మణులు అన్నారు అంటే మీ ఉద్దేశంలో బ్రాహ్మణులు అని చెప్పుకున్న వాళ్ళు అలాగే స్వచ్ఛమైన బ్రాహ్మణులు ఉన్నారు అనే ఎలాగైతే మీ ఉద్దేశమో నేను కూడా ఈ సమయంలో వీక్షకులకు అలాగే సౌమ్య గారికి కూడా నేను తెలియజేస్తున్నాను క్రైస్తవులు కూడా స్వచ్ఛమైన క్రైస్తవులు ఉన్నారు అలాగే పేరుకే నామకార్థ క్రైస్తవులు అంటాం మేము పేరుకే క్రైస్తవులు కూడా ఉన్నారు ప్రభు చెప్పారు అసలు స్వచ్ఛమైన క్రైస్తవులు ఎవరు అంటే స్వచ్ఛమైన క్రైస్తవులు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది యోహాను వార్తలో యోహాను సువార్తలో మరి ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఒకటవ చూసినట్లయితే యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి చూస్తే కాబట్టి యేసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్య నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేద్దరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పాను ఇక్కడ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు చూసినట్లయితే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు చూసినట్లయితే మరి అక్కడ క్లియర్గా వ్రాసి ఉంది ఎవరు నా వాక్యములు నిలిచి ఉన్నవారే నాకు శిష్యులు అని యేసుప్రభువారు చెప్పారు అని పేరు పెట్టుకొని నేను క్రైస్తవుని అని చెప్పి అడ్డబిడ్డంగా తిరిగేసి పరిశుద్ధత లేకుండా దేవునికి నమ్మకంగా వారిని క్రైస్తవులుగా ఆయన శిష్యులుగా ఏసు అంగీకరించలేదు ఎవరిని శిష్యులుగా ఏసు అంగీకరించారంటే నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు అన్నారు అంటే దేవుని వాక్యానుసారంగా లేనివారు ఆయన శిష్యులు కాదు అని అంటే మరి మీరు ఎందుకు అనుకోరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు ఉన్నారు బ్రాహ్మణులంటే స్వచ్ఛమైన బ్రాహ్మణులు ఉన్నారు అని మీరు అనుకున్నట్టే క్రైస్తవులు అంటే అందరూ క్రైస్తువులను చెప్పుకుంటున్న వాళ్ళు అందరూ కాదు దేవుని వాక్యానుసారంగా బైబుల్ ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి ప్రభు ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి వారే క్రైస్తవులు అని మీరెందుకు అనుకోరు మరి ఈ ఒట్టి బ్రాహ్మణులను చూసుకుంటూ మరి నా మామూలుగా నామకార్థంగా ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క ప్రవర్తనను తీసుకొస్తూ మరి నిజ క్రైస్తవులు కూడా అదే కోవలోనికి కట్టడం అనేది ఎంతవరకు సభం మీరే అంటున్నారు కదా బ్రాహ్మణులు అంటే అందరూ బ్రాహ్మణులు కాదు అందరి గురించి నేను చెప్పలేదు స్వచ్ఛమైన బ్రాహ్మణులు వారే నిజమైన బ్రాహ్మణులు అని అన్నారు అలాగే క్రైస్తవులు కూడా స్వచ్ఛమైన వారు ఉన్నారు ఆ స్వచ్ఛమైన వారు ఎప్పుడు కూడా ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడరు వల్గర్గా మాట్లాడరు వల్గర్గా కామెంట్లు చేయరు అని నేను అంటున్నాను ఇందులో కూడా మీరు బ్రాహ్మణులు రెండు రకాలు స్వచ్ఛమైన వాళ్ళు మామూలు అలాగే క్రైస్తవులు కూడా నామకార్థులు ఉన్నారు వాక్యం ప్రకారంగా కాకుండా పేరు కేశ ప్రభు పేరు పెట్టి ఏదో రకంగా ఇది అవుతున్నారు అలాగే క్రైస్తవుల్లో ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు స్వచ్ఛమైన వాళ్ళు ఉన్నారు మరి దీన్ని మీరు గ్రహించాలని నేను కోరుకుంటూ అలాగే మరి ఆవు గురుండి మీరు చెప్పారు ఆవు గురుండి చెప్తూ ఇప్పుడు గోమాత చూడండి మనకు పాలు ఇస్తుంది ఆ పాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి పోషక విలువలు మనకి లభిస్తాయి అలానే గోమూత్రం అది కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి పోషకాలను ఇస్తుంది గోమయం ఉంది గోమయం కూడా రేడియేషన్ తగ్గిస్తుంది అని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు అలా గోమాత నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడుతుంది బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణుడిని ఎందుకు పోల్చాం స్వచ్ఛమైన బ్రాహ్మణుని ఎందుకు పోల్చాము అంటే ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా అందరికీ ఉపయోగపడేలాగా మాత్రమే ఉంటుంది కనుక వాళ్ళని ఆవుతో పోల్చడం జరిగింది ఆవు యొక్క ఉపయోగాలు నేను ఎన్నోసార్లు చెప్పాను నేను అర్థం కాలేదు నాకు అర్థమైందమ్మా నేను నాకు అర్థమైంది నేను ఏదైతే మీకు అంతకుముందు వీడియో చేశానో ఆ వీడియోలో నేను లేవనైతే ఏ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వలేదు కూడా ఇంకా మరలా నేను చేద్దామంటే పిల్లలు చెప్పారు సర్లేండి వద్దు ఆడపిల్ల కదా పదిసార్లు మనం అలాగా కౌంటర్లు ఇవ్వడం అనేది అంత బాగోదు అని పిల్లలు చెప్పారు రెండు నెలలు అయింది నేను ఒక ఐనా ఐ అప్రిషియేట్ సౌమ్య అనేటటువంటి సౌమ్య తల్లి అనేటటువంటి ఒక వీడియో నేను పోస్ట్ చేసి సుమారు రెండు నెలలు అయిపోతా ఉంది అయినా మీరు ఆన్సర్ ఇవ్వలేదు దాన్ని చూడు ఎన్నిసార్లు చెప్తున్నాను అని మీరు ఇవ్వలేదు ఇవ్వలేదు మీరే అంటున్నారు ఎన్నోసార్లు నేను సమాధానం ఇచ్చాను అని లేదమ్మా మీరు ఆవు గురుండి ఏదో చెప్పుకుంటూ వచ్చారు ఆవు బ్రాహ్మణుడు అది అని నాకు ఇక్కడ ఆవు ఇంత ఉపయోగము ఆవు ఆవు ఇంత ఆవు మూత్రం అనేది ఎంతో ఉపయోగం ఆవు యొక్క అనేది ఇంత ఉపయోగం ఆవు యొక్క నెయ్యి ఎంతో ఉపయోగం ఆవు ఇంత ప్రయోజనకారి అనడంలో నాకేం ప్రాబ్లం లేదు ఆవులో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆవులో ఇంత ఇంత గొప్ప జీవిని నా దేవుడు సృష్టించాడని నేను దేవుని స్థుతిస్తాను ఇన్ని ఉపయోగాలు ఇచ్చేటటువంటి జీవిని ఇన్ని ఉపయోగాలు కలిగించేటటువంటి ఒక జీవిని నా సృష్టికర్త అనేటువంటి నా ప్రభు సృష్టించాడని నేను ఎంతో అతిశిస్తాను దేవుణ్ణి స్థుతిస్తాను అన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ ఆ ఆవునే తీసుకొచ్చి నా దేవుడు ఏ ఆవుని చేశాడో ఆ ఆవుని తీసుకొచ్చి మీరు దేవుడు అంటున్నదే నాకు ఒక అభ్యంతరకరమైనటువంటి విషయం ప్రయోజనం ప్రతి జీవికి కూడా దేవుడు దాని దాని దీని ప్రకారంగా ఒక పని కొరకు ఒక ఉద్దేశాల కొరకు దేవుడు నియమించాడు దేవుడు నియమించాడు ఆవు పేడ ఇదైనదే ఇప్పుడు గాడిద పాలు ఉంటాయి గాడిద పాలు ఈ మాత్రం ఉంటుంది యాభై ఏసి వంద రూపాయలు కమ్ముతారు చిన్నదే చాలా మెడిసిన్గా దాని ఉద్దేశం వేరు ఆ పాలుకి ఉన్నటువంటి ఔషధ గుణాలు వేరు అలాగే గుర్రం పేడ ఉంటుంది గుర్రం పేడ సెప్టిక్ ట్యాంక్లో కూడా వేస్తుంటారు అలాగే కొన్ని కొన్ని నీటికి వాడుతుంటారు దాన్ని దేవుడు ఇచ్చేశాడు దాని ఉద్దేశం వేరు ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే ఒక జీవిలో ఒక జంతువులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పడంలో నాకు అభ్యంతరమైనది ఏం కాదు అది ఎందుకంటే పాలు తాగుతున్నాం దాని నుండి వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతున్నాం దానికి దానివల్ల నాకు ఏ విధమైన అభ్యంతరం కాదు నేను పడే అభ్యంతరం అంతా ఏంటంటే దేవుడు దేన్ని సృష్టించాడో ఆ సృష్టించిన ఆవునే మీరు దేవుడు అంటుండడమే నాకు అభ్యంతరమైనది ఒక జీవిని ఒక జంతువుని అమ్మ అండంలో నేను అభ్యంతరపడుతున్నాను దాన్ని నేను అయినా మీ నమ్మకాన్ని నేను కాదనిలేను మీ నమ్మకాన్ని నేను కాదనిలేను నేను మీ మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను దాన్ని మీరు అమ్మ ఓకే దట్స్ ఆల్ కానీ నేను ఎందుకు ఆవు ఏంటి గొర్రె ఏంటి అని అంటే గొర్రె ఎలాగవుతుంది గొర్రె ఏ విధంగా క్రైస్తువులతో సమానము ఎలాగ అన్నదానికి నేను చెప్పాను బాబు మరి గొర్రె క్రైస్తువులతో క్రైస్తువులు ఎందుకు పోలుస్తున్నారంటే మరి ఆవు ఆవుని అమ్మతో పోలుస్తున్నప్పుడు మాతతో పోలుస్తున్నప్పుడు అది అర్థమైందా మరి గొర్రెని క్రైస్తవులతో ఒక సారూప్యంగా పోల్చినప్పుడు అర్థం కాలేదా అనేది నేను చెప్పాను అక్కడ అది నా అర్థం పైగా ప్రతి దాంట్లో ఒక అలంకారిక భాషలు ఉన్నాయి మేము మీరు అవును గోవును మాత అంటున్నట్టుగా క్రైస్తవులు ఎవరు కూడా ఒక గొరిని గో గొర్రె మాత అనను ఎందుకంటే అది ఒక అలంకారికంగా చెప్పబడిన పదం అది అంటే అది ఎలాగైతే సాత్వికమైనదో సాధుజీవో అలాగే కూడా క్రైస్తవుడు కూడా సాత్వికంగా ఉండాలి సాధువుగా ఉండాలి అనేటటువంటి అర్థాన్ని ఇస్తూ అలంకారికంగా చెప్పబడిన పదం అది అది నేను చెప్పాను ఇప్పుడు అక్కడ నేను అభ్యంతరపడేదంతా అక్కడే ఇంత ఇంత మంచి జీవిని దేవుడు చేశాడు ఈ జీవినే దేవుడు అంటున్నారా అనేది నా అభ్యంతరం దాన్ని నేను అభ్యంతరపడుతూ ఉన్నాను పైగా రెండోది ఏంటి ఎందుకు అభ్యంతరపడుతూ ఉన్నాను గోబ్రాహ్మణి లోకే సమస్త సర్వే జన సుఖనోభావంతో ఏదో చెప్పారు ఆవు బ్రాహ్మణుడితో సమానం ఒక బ్రాహ్మణుడు ఆవుతో సమానం స్వచ్ఛమైన బ్రాహ్మణుడు ఆవుతో సమానం మరలా ఈ ఏంటి ఆవే దేవుడు అంటున్నారు ఈ ఆవే దేవుడు అంటున్నప్పుడు అంటే ఏంటి బ్రాహ్మణుడే దేవుడు ఎందుకంటే ఆవు ఈజ్ ఈక్వల్ టు బ్రాహ్మణుడు ఆవు ఈజీక్వల్ టు బ్రాహ్మణుడు ఆవేంటో ఆవు ఒక బ్రాహ్మణుడు ఆవుతో సమానం ఆవేమోనొచ్చి దేవుడు అంటే ఏంటి ఈ బ్రాహ్మణుడు కూడా దేవుడే అన్నది మీరు లాజ్ అలా అలా తీసుకొస్తున్నారు ఫైనల్గా అక్కడ నేను అభ్యంతర పడుతున్నాను ఆవును పూజించాలా గోవును పూజించాలా ఆ గోవును బ్రాహ్మణుడు సమానమే అంటే మళ్ళీ మీనింగ్ అక్కడికే అక్కడికే నడిపిస్తున్నారు బ్రాహ్మణుని కూడా పూజించాలా బ్రాహ్మణుడే దేవుడని దాన్ని నేను అభ్యంతర పడుతూ ఉన్నాను అక్కడ కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించండి నేను ఆవుని ఆవు ప్రయోజనం లేని జంతువు అని నేనేం చెప్పట్లేదు దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చిన్నప్పటి నుండి చదువుకున్నాము ఆవు దాని పేడ దీనికి ఉపయోగపడుతుంది దాని పాలు దీనికి ఉపయోగపడుతున్నాయి అలాగే నెయ్యి ఉపయోగపడుతుంది ఇవన్నీ చదువుకున్నాం దాన్ని నాకు అభ్యంతరం అక్కడ లేదు దాన్ని ఒక దేవుడుగా మీరు ఆ దేవుడు సృష్టించిన ఆ జంతువుని మీరు దేవుడు అంటున్న దగ్గర నేను పడుతున్నాను పైగా రెండోది ఏంటి ఆ ఆవుని ఒక బ్రాహ్మణుడితో పోల్చి మళ్ళీ ఆవు కూడా దేవుడే అంటే ఏంటి ఆవును పూజించాలి అంటే ఆ పక్కన దే బ్రాహ్మణ్ణి కూడా పూజించాలా అనేటటువంటి మీనింగ్ తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి అని నేను కోరుకుంటున్నాను అయితే మరి దీన్ని మీరు ఇది చేయండి అలాగే రెండవసారి నేను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే మీరు ఏదైతే ద్వితీయోపదేశ కాండం నుండి మరి సౌమ్య గారు తీసుకొచ్చారో దానికి నేను రెండో పాటలో సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను వీక్షకులకు వందనాలు తెలియజేస్తున్నాను ఆ